హలో ఆల్, వెల్కమ్ టు సినిమా బుక్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విజయ్, దళపతి, పూజా, హెగ్డే జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈరోజు రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ చూశాక నా ఫీలింగ్ అంటే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. సరే, ముందుగా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, దళపతి యాజ్ వీర రాఘవన్, తను ఒక రా ఏజెంట్. ఒక మిషన్లో అనుకోకుండా జరిగిన తప్పు వల్ల ఆ జాబ్ను వదిలేస్తాడు. ఆ తర్వాత పూజా హెగ్డేను కలుసుకోవడం, తనతో పరిచయం పెరగడం, తను ఒక జాబ్ని ఆఫర్ చేయడం జరిగిపోతాయి. ఆ జాబ్ పని మీద వీళ్ళు ఈస్ట్ కోస్ట్ మాల్లోకి వెళ్తారు. అక్కడ అనుకోకుండా కొందరు టెర్రరిస్టులు ఆ మాల్ని హైజాక్ చేస్తారు. ఆ తర్వాత మన దళపతి ఆ మాల్లోని ప్రజలను ఎలా కాపాడాడు, ఇంతకు వీళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది మూవీలో చూసేయండి. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఈ మూవీని డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్ కుమార్ గారి మార్క్ డార్క్ కామెడీ ఇందులో కూడా ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. తన గత సినిమాలలాగే ఈ మూవీలో కూడా ఫస్ట్ ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ గ్యాంగ్లో ఉన్న క్యారెక్టర్స్ మధ్య నుండి కామెడీని డిజైన్ చేస్తారు. యోగిబాబు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. నెక్స్ట్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. అసలు అనిరుద్ధ్ లేకుంటే ఈ మూవీని కూడా చూడబుద్ధి అయితే అస్సలు కుదరదు. అనిరుద్ధ్ ఇచ్చిన సాంగ్స్ బీజిఎం అల్టిమేట్. ఫైట్స్ జరుగుతున్న బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది భయ్య బీజిఎం, కిర్రాక్ సూపర్ ఉంటుంది. నెక్స్ట్, దళపతి. తనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా తనకంటే బెస్ట్ ఇస్తారు అనడంలో సందేహమే లేదు. ఈ మూవీలో కూడా వన్ మ్యాన్ షో అని కూడా చెప్పొచ్చు. తనకు ఇచ్చిన క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. డ్యాన్స్, ఫైట్స్, ఎమోషన్స్, కామెడీ టైమింగ్, ఇలా అన్నిట్లో అద్దరగొట్టేశారు. పూజా హెగ్డే యాజ్ గుడ్, తను ఉన్నంతలో బాగా చేసింది. ఇంకా నెగిటివ్ విషయాలకు వస్తే, నెల్సన్ దిలీప్ కుమార్ గారి మార్క్ డార్క్ కామెడీ ఇందులో మిస్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో అయితే నచ్చదు. 30% వరకు డార్క్ కామెడీని చూపించారు, 70% యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సీక్వెన్స్ పెట్టేశారు. ఫైట్స్ అయితే మరీ ఓవర్గా చూపించారు. ఇటువంటి స్టోరీస్లో టెర్రరిస్టులు అయితే చాలా కీ రోల్ వహిస్తారు, కానీ ఈ మూవీలో వాళ్ళు చాలా వీక్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. ఈ మూవీలో సాంగ్స్, డ్యాన్స్, ఎమోషన్స్, ఫైట్ సీక్వెన్స్ ఇలా అన్నీ ఉన్నా వాటిని కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోయారు. విజయ్ దళపతి గారు డిఫరెంట్ స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఈ స్టోరీని ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఇది విజయ్ దళపతి రేంజ్ మూవీ అయితే కాదు. ఫైనల్లీ ఈ మూవీకి వెళ్ళాలా వద్దా అని అంటే, విజయ్ దళపతి గారి కోసం అయితే వెళ్ళొచ్చు భయ్య, వన్ టైం వాచబుల్ మూవీ. సో దట్స్ ఇట్ గైస్. ఇంకా ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.